నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మన ఇష్టదైవాన్ని ప్రార్థించమని చెప్తూ ఉంటాం. అంటే ఏదన్నా ఒక పని చేసే ముందు మన ఇష్టదైవానికి నమస్కరించటం, పూజ చేయటం, దేవుడికి దండం పెట్టుకోవటం, ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తూనే ఉంటాం. అయితే కొన్ని కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. మనం ఒక దేవుని కొలుస్తాం, పక్కవారు ఇంకొక దేవుని కొలుస్తూ ఉంటారు. వీరికి అందరూ సమానమే అనే విషయాన్ని మనం తెలియచేయాలి. అది ఏ విధంగా చెప్పాలంటారు? బాగుంది కదా. దేవుడు ఒక రూపంలో ఉండడు జయ. అంటే ఓ వస్తువులోనో చెక్కతోటి చేస్తారు దేవుడి ప్రతిమలు. మన జగన్నాథుడు, పూరి జగన్నాథుడు చెక్కతోటి చేయబడి ఉంటాడు, చెట్టు మొదలతోటి. అక్కడ దేవుడు ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి సాలగ్రామ శిల అంటారు, అక్కడ ఉన్నాడు. మనం ఇలా రకరకాలు బంగారంతో చేసిన లక్ష్మీదేవి విగ్రహాలు ఉన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. దేవుడు రాతిలోనో బంగారంలోనో చెక్కలోనో లోహంలోనో ఉండడు. కేవలం మన బుద్ధి నిలవడానికి ఆ ఆకారాన్ని మనకి తయారు చేసి పెట్టారు మన పెద్దవాళ్ళు. ఒక ఆకారం ఒక మూర్తి మీద ఇప్పుడు మనం స్కాటర్డ్గా పోతుంది బుద్ధి. ఆ స్కాటర్డ్గా ఉండే మన తాలూకు మనస్తత్వాన్ని ఒకచోట కేంద్రీకృతం చేయటానికే ఈ దైవాల ప్రతిమలు ఏర్పడ్డాయి. రకరకాలు, శక్తి ఒకటే, ప్రపంచం మొత్తం ఒక శక్తి వల్లే నడుస్తుంది. అయితే ఈ శక్తికి ఎవరి కుదురు రూపలు? ఇప్పుడు ఇంతమంది అమ్మలు ఉన్నాం, మాతృత్వం ఒకటే, కానీ అమ్మల ముఖాలు వేరుగా ఉన్నాయి కదా. నీ ముఖం నా ముఖం ఒకటి కాదు కదా. నీ మాతృత్వం మాదిరి నీకు తెలుసు నాకు తెలుసు, కానీ భావం ఒకటే కదా. ఎవరైనా ఒకేలాగా కనవలసిందే. భగవంతుడు కూడా అంతే, మొత్తం అంతా ఒకటే. నీకు చేతొచ్చిన రూపాన్ని, నీకు తెలిసిన రూపాన్ని ఇష్టదైవం అనుకుంటాం. ఈ ముఖం మనకు నచ్చుతుంది, దానికి సంబంధించిన కథ మనకు నచ్చుతుంది, ఎలాగో మనం ఆ ముఖానికి కనెక్ట్ అవుతాం. కొన్నాళ్ళ తర్వాత ఆ ముఖం లేకపోయినా, మనం ప్రతిమను చూడకపోయినా, మన బుద్ధి దాని మీద నిలబడుతుంది. నిలబడటానికే ఇది, కానీ శక్తులు వేరు కాదు. ఏ దేవుడైనా ఒకటే. అయితే దీనికి సంబంధించిన కథలు కనుక మనం కొన్ని చెప్తూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు అన్నమాచార్య కీర్తనలు వింటారు, అవన్నీ వెంకటేశ్వర స్వామి గురించి అనిపిస్తాయి. త్యాగరాజ కృతులు వింటాం, అవేమో రాముడు గురించి లాగా కనపడుతుంది. పురంధరదాస్ కీర్తనలు అంటే అవి కృష్ణుడిలాగా కనపడతాయి. ఇప్పుడు ఈ రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు వీళ్ళంతా ఒకటే కాదు, ఇదంతా ఒకటే. ఇది ఒకటేనని చెప్పగలగటం మన ప్రజ్ఞ. మనం తెలియచేయాలి పిల్లలకి. ఒక 6, 7, 8 ఏళ్ళు అలా వయసు వచ్చాక మరీ చిన్నపిల్లలకి ఏముంది, జేజి పెట్టు, దండం పెట్టు అని చెప్తాం. మనం ఏ గుడికి వెళ్తే ఆ గుడికి దండం పెట్టిస్తాం. వాడికే ఇష్టదైవం ఆ వయసులో ఏర్పడదు. అమ్మ ఎక్కడ దండం పెడితే పిల్లాడు అక్కడ దండం పెడతాడు. వినాయకుడికి పెట్టిస్తాం, ఆంజనేయుడికి పెట్టిస్తాం, రామాలయము, విష్ణువాలయము, శివాలయము, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ. క్రమంగా వాడి బుద్ధి వికసించిన తర్వాత వాడు రకరకాల కథలు, రకరకాల విషయాలు తెలుసుకుని దానివల్ల ఒక దైవాన్ని ఎంచుకోవచ్చు. లేదా ఈ చూసిన ప్రతిమల్లో ఏదో ఒక దానికి వాడి బుద్ధి కనెక్ట్ అవుతుంది. అంటే వీడి ఫోకస్ని లాగగలిగే శక్తి అవతల ప్రతిమలు, అంటే ఆ రూపంలో ఉంటే వాడు ఎక్కడికి కనెక్ట్ అవుతాడు. ఇప్పుడు నా ఇష్టదైవం నరసింహస్వామి కాబట్టి మా అబ్బాయి కూడా అదే అవ్వాలని లేదు. వాళ్ళు ఇంకొకటికి ఇంకొకటి, అసలు వ్యక్తులకి కూడా కనెక్ట్ అవ్వచ్చు భక్తి. ఎక్కడ ఇక్కడ అక్కడ అని ఎక్కడైనా చేసేయచ్చు. ఇదే ఉండాలి అనే నేమో అసలు లేనే లేదు. సో ఇప్పుడు ఏదైనా ఒకటేనని చెప్పడానికి మంచి కథలు ఉన్నాయి మన దగ్గర. ఒక కథ చెప్తాం. మీరు వ్యక్తులు అనగానే ఇప్పుడు రామకృష్ణ పరమహంస, బుద్ధుడు, వివేకానందుడు, మదర్ తెరీసా, ఇట్లా ఎంతమంది అన్ని వ్యక్తులకి కనెక్ట్ అయిన వాళ్ళు. ఇప్పుడు మన సత్యసాయిబాబా ఉన్నారు, షిరిడి సాయిబాబా ఉన్నారు, ఇలా బాబా గారికి కనెక్ట్ అయ్యే వాళ్ళు, అవధూతలకి, యోగులకి కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రూపంలో వాళ్ళ ఫోకస్ నిలిచిందనమాట, వీళ్ళ బుద్ధి దాని ఎందు లగ్నమైంది. ఎలాగైనా పర్వాలేదు, మన ఇష్టం అది. ఇప్పుడు వ్యక్తులకి, మనుషులకి నియమం, ఫోకస్ ఈ రెండు ఉంటే వాళ్ళు సజావైన ప్రవర్తన కలిగి ఉంటారు. మనకు ఆల్టర్నేట్, మొత్తం అల్టిమేట్గా కావాల్సింది ఏమిటి? మనుషులు మంచి సత్ప్రవర్తన కలిగి ఉండటం, మానవత్వం కలిగి ఉండటం. అది ఎప్పుడు వస్తుంది? బుద్ధి నిలకడగా ఉన్నప్పుడు. బుద్ధి నిలకడ కుదరటం కోసమే ఈ భగవద్ రూపాలని, ఇన్ని వందల వేల రూపాలని మనకి మన పెద్దవాళ్ళు చేసి చూపించారు. అయితే ఈ దీని మీద ఇదివరకటి కాలంలో వీర వైష్ణవులు, వీరశైవులు ఉండేవాళ్ళు. విష్ణువే మొత్తానికి కారణమని వైష్ణవులు, శివుడే మొత్తానికి కారణమని శైవులు. వైష్ణవులు శివాలయాలకు వెళ్ళేవాళ్ళు కాదు, శైవులు విష్ణువాలయాలకు వెళ్ళేవాళ్ళు కాదు. అలా మూర్ఖత్వమే, అంతకంటే ఏం లేదు. వాళ్ళందరూ గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు, మునులు, ఋషులు, వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నా కూడా నేనే కరెక్టు అనే ఒక అహంకారాన్ని దాటలేని స్థితుల వల్ల వాళ్ళు అదే దేవుడు, అదే అని పెట్టుకునేవారు. దాని మీదే ఒక కథ చెప్తాం. పండరిపురంలో పాండురంగని దేవాలయం ఉంది. అయితే ఆ పాండురంగ దేవాలయానికి తరచూ వచ్చే ఒక బాగా పెద్ద వ్యాపారస్తుడైన ఒక వ్యక్తి, ఒక భక్తుడు పాండురంగడికి ఒక మొక్కు మొక్కుకున్నాడు. ఏదో చిన్న అనారోగ్యం వచ్చింది, ఆయనకి చర్మవ్యాధి వచ్చింది, అది తగ్గితే ఈ పాండురంగడికి కిరీటం చేసి ఇస్తానని దండం పెట్టుకున్నాడట. అయితే కిరీటం చేసేది, ఆరోగ్యం చక్కబడింది, అతనికి చర్మవ్యాధి తగ్గిపోయింది, కిరీటం చేయాలి.
కిరీటం చేయాలంటే కిరీటం చేస్తానండి నేను మొక్కుకుంటాను కానీ కిరీటం నేను చేసేయలేను కదా, ఎవరు చేయలేరు. కిరీటం చేయటం అంటే బంగారంతో రాళ్లతోటి పని, ఆ బంగారు పని చేసేవాళ్ళు కావాలి. ఆ ఊళ్ళో చాలా ఇట్లాంటి పనులు చేయగలిగిన ఒక మంచి బ్రహ్మాండ నాయకుడైన ఒక కంసాలు ఉన్నాడు, వోల్డ్ స్మిత్. ఈ కంసాలు ఆయన దగ్గరికి వెళ్తే, కంసాలు ఆయన శైవ భక్తుడు, పూర్తిగా శైవమే అతను, శివుడే దేవుడు, విష్ణువు అతనికి దేవుడు కాదు. అయితే నేను చేయను అన్నాడు. చేయనంటే అందరూ చుట్టుపక్కల వాళ్ళకి ఏకలేశారు, అదేమిటి దైవ కార్యం, అతను మొక్కుకున్నాడు, నువ్వు మొక్కు తీర్చడానికి నువ్వు ఉపయోగపడాలి, ఏదైతే ఏమిటి అంటే ఆ రంగడు నేను ఎట్లా చేస్తానో నేను చేయలేను అన్నాడు. ఎందుకు, నేను నీకు కొలత తెచ్చిస్తానని ఇతను చెప్పాడు. నువ్వు రంగడిని చూడొద్దు, రంగడి దగ్గరికి నువ్వు రావక్కర్లేదు, నేనే తల చుట్టు కొలత తీసిస్తాను, ఆ తల ప్రకారం చేయమన్నాడు. తల సైజు ఈ రౌండ్ అంత సర్కంఫరెన్స్ చుట్టూ భాగాన్ని తీసుకురావాలి చుట్టు కొలత. సరే, ఇతను ఏం చేశాడు, గుళ్ళోకి వెళ్ళి రంగనాథు ఈ రంగడిని పాండురంగడు అందరూ ముట్టుకోవచ్చు. ఓకే, ఈ మా దేవాలయంలోకి అందరూ వెళ్ళకూడదు అలాంటి నియమం లేదు, భక్తులు ముట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. మచిలీపట్నంలో ఉన్న పాండురంగస్వామి చిలకలపూడి దేవాలయంలో కూడా పాదాలు ముట్టుకునేవాళ్ళం మా చిన్నప్పుడు. మాది బందరే, పాండురంగస్వామి గుడికి వెళ్తూ ఉండేవాళ్ళం. ఈ స్వామిని మనం స్వయంగా ఆ చేతులతోటి రుక్కమ్మాయిని ముట్టుకోవచ్చు, రంగడిని ముట్టుకోవచ్చు, మనకేమి ఇబ్బంది ఏం లేదు. అయితే ఈయన ఏం చేశాడు, తనే కొంచెం స్వయంగా చేశాడో పూజారిని అడిగాడు, ఈ తల చుట్టు కొలత తీసుకొచ్చి గోల్డ్ స్మిత్కి ఇచ్చాడు. ఈయన ఒక చేసిచ్చాడు ఒక కిరీటం. ఈ భక్తుడు ఏం చేశాడు, ఈ కిరీటం పుచ్చుకెళ్ళి రంగడికి పెట్టించాడు. పెట్టించేశారు కల్లా రంగడి నెత్తి మీద ఒక మూలకు ఉందట, అది అక్కడి నుంచి తల మీద పెట్టేశారు కల్లా. తలకి పట్టకుండా ఒక పక్కనే తల భాగం అంతా ఉండిపోయింది, తల మీద నుంచుంది కానీ తలకి కరెక్ట్గా కూర్చారు. ఈ భక్తుడు కోపం వచ్చింది, ఏమయ్యా అంత బంగారం ఇచ్చాను, అన్ని వజ్రాలు ఇచ్చాను, బోల్డ్ కెంపులు ఇచ్చాను, ఇలా చిన్నది చేసావు అని పోట్లాడాడు. పోట్లాడితే ఈసారి పెద్దది చేసి ఇవ్వమన్నాడు. ఈసారి గోల్డ్ స్మిత్ మళ్ళీ ఓ వారం 10 రోజులు దాన్ని మొత్తం కరగబెట్టి రాళ్ళని జాగ్రత్తగా తీసి మళ్ళీ చేసి ఇచ్చాయి. ఈసారి పెడితే రంగడి నెత్తి మీద నుంచి కిందకు వచ్చేసింది, ముఖం కవర్ అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోయింది, ముఖం కూడా నిండిపోయింది అందులోకి. వెళ్ళేసరికల్లా ఈ భక్తుడికి ఒళ్ళు మండిపోయింది, ఏమిటయ్యా నువ్వు సరిగ్గా చూసి చేయలేవా, ఇట్లా 2 సార్లు చేసావు, నేను మా వాళ్ళందరికీ చుట్టాలి. ఇప్పుడు మనం ఏదైనా గుళ్ళో సమర్పిస్తుంటే చుట్టుపక్కలందరికీ చెప్పుకుంటాం కదా ఇవాళ సమర్పణ, మీరందరూ రండి స్వామిని దర్శించండి అని అందరినీ పిలిస్తే వాళ్ళందరి ముందు నా పరువు పోయింది, 2 సార్లు చేసావు, నువ్వు సరిగ్గా చేస్తావా చేయవా అన్న అనేసరికల్లా ఈ పూజారి గుళ్ళో ఆయన ఉంటారు కదా, ఆయన అన్నాడు గోల్డ్ స్మిత్ని, నువ్వే వచ్చి స్వయంగా కొలత తీసుకోవచ్చు కదా, మేము సరిగ్గా తీయలేకపోతున్నామేమో, ఒకసారి చిన్నదైంది ఒకసారి పెద్దదైంది, నువ్వు పనిచేసేవాడివి, నువ్వు స్వయంగా కొలత తీసుకుంటే బాగుంటుందంటే. ఈయన అన్నాడు, నేను రంగడిని కంటితో చూడను, నేను శివుణ్ణే చూస్తానన్నాడు. అయితే వీళ్ళేమన్నారు, కళ్ళ గుడ్డ కట్టుకో, గుడి దాకా నడుచుకుంటూ వెళ్ళు, గుళ్ళో నువ్వు అడుగు పెట్టంగానే కళ్ళ గుడ్డ కట్టేస్తాం, నువ్వు రంగడిని చూడవు, తల ముట్టుకో, పక్కన పూజారి ఉంటాడు కదా నీ చేతులతో తల పట్టిస్తాడు, ముట్టుకో, అప్పుడు తల ఎంత ఉందో నువ్వు సరిగ్గా కొలత తీసుకుందువు కానీ అని చెప్పారు. సరే, ఈయన గుళ్ళోకి వెళ్ళాడు. గుళ్ళోకి వెళ్ళగానే కళ్ళకి ఒక పట్టుగుడ్డ కట్టించుకున్నాడు. వెళ్ళి ఆ పాండురంగడి తల మీద చేతులు పెడితే తలకి, పాండురంగడి తల ఎలా ఉంటుందంటే వెనకాల జుట్టు ఉన్నది, అది మనకంటే విగ్రహం అట్లా ఉంటుంది, వెనకాల జుట్టు, చేయి ముందుకు పెడితే ముక్కు ముఖం అన్ని విగ్రహాలకు తగులుతాయి కదా, ఈయనకి అది తగలకుండా అది నునుపుగా గుండ్రంగా ఉన్న శివలింగంలాగా తోచిందట. ఎంత తడిమినా కన్ను ముక్కు ఏమీ తెలియటల్లా, చేతులు కిందకి పెడితే శరీర భాగాలు ఏమీ తెలియటల్లా, కిందకి పెడితే భుజాలు అవి తెలియాలి కదా, ఏమీ తెలియట్లేదు. ఈయనకి అర్థం కాలేదు, ఇదేమిటి నేను ఎక్కడికి వచ్చాను, ఇది శివలింగం ముట్టుకున్నట్టుంది. అతను ప్రతి సోమవారం గుళ్ళో అభిషేకం చేస్తాడట, అభిషేకం చేస్తున్నప్పుడు శివలింగాన్ని తుడుస్తుంటే అతనికి ఎలాంటి భావన కలుగుతుందో అదే వస్తుంది. విగ్రహం కదా, రంగడు ఎలా ఉంటాడు అంత ఎత్తుంటాడు, ఆయన చక్కగా కళ్ళు విశాల నేత్రాలు, ముక్కు కోటేరేసినట్టు ముక్కు, పెదిమలు కొసలు తీరుంటాయి, చెప్పుకుంటూ ఉంటారు కదా రంగడు ఎంతో అందంగా ఉంటాడు, ముఖం ఇట్లా ఉంటుంది, చెవులు ఇట్లా ఉంటాయి, చెవుల కుండలాలు ఉన్నాయి, జుట్టు ఉంది, మెడదాకా వంకులు తిరిగిన జుట్టు, ఎంత ముట్టుకున్నా శివలింగమే తగులుతుంది. గుడ్డ కూడా తీశాడట, తీసేసరిక పక్కన నవ్వుతున్న రంగడు కనపడ్డాడు. ఈయనకి ఇదేమిటి ఇలా కనపడుతుంది, అయ్యో నేను రంగడిని చూస్తాను, గబగబా మళ్ళీ గుడ్డ కట్టేసుకున్నాడు, కట్టుకుని మళ్ళీ తల పట్టుకున్నాడు. తల పట్టుకుంటే మళ్ళీ శివలింగమే తగులుతుంది, మళ్ళా గుడ్డ విడదీశాడు. తలకున్న గుడ్డ విడదీస్తే ఆ పెదిమల్లో నుంచి నవ్వు కనపడుతోందనమాట. తను మళ్ళీ కట్టుకున్నాడు, 3 సార్లు చూసినా కూడా ముఖం ఏది తను చూశాడో కళ్ళ గుడ్డ కట్టుకున్నాక అది తగలటల్ల. ఆ 3వ సారి గుడ్డ విడదీశాక ఆ ముఖంలోకి చూస్తుంటే అది ఒక్క క్షణంలో గుండ్రగా పొడవుగా ఉన్న శివలింగంలాగా భాషించడం మొదలుపెట్టింది అతనికి. తను చూసిన కళ్ళు ముక్కు పెదవుల మీద మనోహరమైన చిరునవ్వు అన్నీ పోయినాయి, పోయి మొత్తం ఖాళీగా ఉన్న శివలింగం బొట్టు పెట్టు అని పిలుస్తోంది, విభూతి పెట్టు బొట్టు పెట్టు అంటుంది. ఒక క్షణం కళ్ళు నూలుకుంటే మళ్ళీ నవ్వుతున్నాడు, చూస్తున్నాడు తనకేసి. దాంతో ఈయనకి లోపల నుంచి ఒక ఉద్వేగం వచ్చిందనమాట, అయ్యా నువ్వెవరో నాకు తెలియటం లేదు,
రంగడన్నారు, నువ్వు లింగడులాగా ఎందుకు కనపడుతున్నావు నాకు, నువ్వు ఎవరో నాకు చెప్పంటే పెదిమలు సాచి నవ్వాడట రంగడు. అప్పటిదాకా ఆయనకి కొంచెం కొసలు తిరిగి నవ్వు కనపడుతుంటుంది ముఖంలో, బాగా విశాలమైన నవ్వు వచ్చింది. వచ్చేసరికి ఇతనికి అర్థమైంది అది ఇది కూడా నేనేనని చెప్తున్నాడు. రూపంలో తేడాయే కానీ నీకు తెలుసు నీ రూపం, నీకు ఒక రూపం తెలుసు, ఆ రూపంలో ఉన్నది కూడా నేనే. ఇప్పుడు వీళ్ళంతా నువ్వు చూస్తున్నారు, నువ్వు కొలత తీసుకోవడానికి వచ్చావు చూడు, అది కూడా నేనేనని భగవంతుడు అతనికి ఆ నవ్వుతోటి తెలియజేశాడు. అక్కడి నుంచి ఈయన వెంటనే వేసి రంగడికి పాదాలకు దండం పెట్టి కొలత తీసుకున్నాడు. తర్వాత అసలు రెండో రోజే ఒక్క రోజులోనే కిరీటం తయారు చేసేసాడట, చేసి స్వయంగా నేనే పెడతానని అడిగి ఆ రంగనారంగ పాండురంగడికి ఈ లింగాన్ని ఈ కిరీటాన్ని సమర్పించాడనమాట. ఆ కిరీటం ఇప్పటికీ ఆయన తల మీద ఒక కిరీటం ఉంటుంది, వారానికి ఒకసారి పెడతారట ఈ కంసాలు చేసింది. ఆ తర్వాత అతను బయటికి వెళ్ళి ఇతను నాకు ఇట్లాంటి అనుభవం కలిగిందని చెప్తే చాలామంది వీరశైవులు ఈ రంగడి గుడికి రావడం మొదలుపెట్టారు, పాండురంగడిని చూడడం మొదలుపెట్టారు. పండరిపురంలో ఇసలు కులమత విచక్షణ లేదు, జాతి విచక్షణ లేదు, అందరూ వస్తారు, ప్రతి వాళ్ళు ఈయనని ముట్టుకుంటారనమాట. సో ఈ రకంగా మనం పిల్లలకి ఇలాంటి కథలు కనుక చెప్తే రూపాలు తేడా అయినా అందులో ఉండే శక్తి ఒకటే, భగవంతుడు మనని ముందుకు నడిపించడానికి ఉంటాడు. మనకి ఏదో ఒకటి మనని నడిపించాలి, మన కథ నడపాలి కదా, ఆ నడిపేది ఏ రూపంలో ఉన్నా ఒకటే, అది పెద్దది కావచ్చు చిన్నది కావచ్చు, ఎవరైనా సరే. నీకు ఇది కాదు, నీకు వినాయకుడే ఇష్టం, నువ్వు కనెక్ట్ అవుతావు, వినాయకుడు వేరు శివుడు వేరు ఇదే కరెక్ట్ అని అనడానికి వీల్లేదు, అంతా ఒకటే. ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళు, మనకి చాతొచ్చిన రూపం ఒకటి, ఒక మట్టి ముద్దని నలుగురు పిల్లలకి ఇచ్చామనుకోండి, నలుగురు ఒకే రకంగా చేయగలుగుతారా? చేయలేరు. ఎవడికి చాతొచ్చింది వాడు చేస్తాడు, అలాగే ఎవడి బుద్ధి దేని ఎందు నిలుస్తుందో దాన్ని కొలవటమే పద్ధతి. రెండోది కూడా ఇలాంటిదే, ఒకటే మట్టి మొత్తం అంతా. ఇలాంటి స్టోరీస్ చెప్తే బాగుంటుంది పిల్లలకి, ఇది మంచి కథ కదా, పెద్దవాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది కదా. పిల్లలందరూ పిల్లలకి చెప్తే ఇది వాళ్ళకి అర్థమవుతుంటుంది. ఇలాంటివి ఇంకా మూడు నాలుగు కథలున్నాయి, మళ్ళీ వీలు వెంబడి చెప్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమగారు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.